క్వశ్చన్ నెంబర్ 4 అండి. ఈ క్వశ్చన్ దాసరి పద సుధ గారు, చంద్రశేఖర్ గారు, రూపకాష్ గారు, వైసీపీ ఎమ్మెల్యే గారు క్వశ్చన్ ఇచ్చారు, పాపం రాలేదు అని చెప్పి క్వశ్చన్ వాయిదేస్తున్నాను. వారు టైం లేదు, రవి ప్లీజ్ కాపరేట్ చేయండి. మున్సిపల్ మినిస్టర్ గారు చాలా చాలా మేడం గారు చాలా విపులంగా చెప్పారు, మీరు కాపరేట్ చేయమండి ప్లీజ్. ప్లీజ్ చెప్పండి అధ్యక్ష. ప్లీజ్ 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 సార్ చెప్పండి అధ్యక్ష. మొదటి ప్రశ్న సమాధానం, సమగ్ర రవాణా ప్రణాళికను తయారు చేయటం అయింది. ఈ యొక్క ప్రణాళికలను కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది అధ్యక్ష. అక్కడి నుంచి అప్రూవల్ రాగానే దీన్ని టేకప్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఎమ్మెల్యే ఉండండి, అయిపోయింది, పాస్ అయిన మీరు కాపరేట్ చేయాలి తప్పదు. పల్లా శ్రీనివాసరావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మేము విశాఖపట్నం మెట్రో రైల్ పైన వేసినటువంటి ప్రశ్న అధ్యక్ష. ఇది కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ రెడీ చేశారా అని మేము అడిగాం అధ్యక్ష. అలాగే ఈ ప్రపోజల్ ఏమైనా సరే సెంట్రల్ గవర్నమెంట్కి ఈ విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ని ప్లాన్ని మనం పంపించామా అని అడిగినటువంటి ప్రశ్న అధ్యక్ష. అలాగే ఈ ప్రాజెక్టు ఎంత టైం తీసుకుంటారు, ఎప్పుడు పూర్తి చేస్తారని దాని మీద అధ్యక్ష. అధ్యక్ష, ఈ విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టు చాలా అవసరమైనటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష విశాఖపట్నానికి. ఎందుకంటే విశాఖపట్నం ఒక చిన్న పోర్ట్ సిటీగా, తర్వాత విశాఖపట్నం మున్సిపాలిటీగా, తర్వాత విశాఖపట్నం మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా, తర్వాత ఇప్పుడు విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీగా రూపాంతరం చెందింది అధ్యక్ష. దీనికి ప్రధానమైన కారణం పాపులేషన్ అధ్యక్ష, జనాభా పెరుగుదల. ఏ నాయకుడికైనా సరే పెరిగినటువంటి జనాభాకి అనుగుణంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇప్పుడు ఈ మన విశాఖపట్నానికి సుమారు 22 లక్షలు 23 లక్షలు జనాభా అయ్యారు అధ్యక్ష. గతంలో మేము ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం వచ్చినప్పుడు ఒక 30 నిమిషాలు సమయం పట్టిందంటే ఇప్పుడు అది గంటన్నర పడుతుంది అధ్యక్ష, పాపులేషన్ పెరిగిపోయిన వల్ల. కనుక దానికి ఇలాగ ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ఒక మంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కల్పించాలని అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ మెట్రో రైల్ని ప్రపోజ్ చేశారు అధ్యక్ష. కానీ ఆ ప్రపోజ్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ మధ్యకాలంలో ప్రపోజ్ చేసింది 2019 నుంచి 2024 వరకు ఒక అడుగు కూడా ముందుకెళ్ళే. మాట్లాడితే 3 రాజధానులు డెవలప్ చేస్తాం, విశాఖపట్నాన్ని ప్రపంచ పటంలో గొప్ప సిటీగా తీర్చిదిద్దుతామని చెప్పేసి అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటలు అధ్యక్ష. కానీ 2019-24 మధ్యన వాళ్ళు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే అధ్యక్ష, విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్లో అన్నిటికంటే చిన్న జిల్లా చేసి మరుగుజ్జు జిల్లా చేశారు అధ్యక్ష. ఎక్కడ కూడా ఒక అభివృద్ధి కూడా చేపట్టలే. అలాగే వీళ్ళు చేసింది ఏంటంటే మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్ కింద వీళ్ళు చేసినటువంటి మార్పులు చూస్తే చాలా దారుణం అధ్యక్ష. వాళ్ళ ఇష్టానుసారం మార్పులు చేశారు అధ్యక్ష. 3 రాజధానుల పేర్లు తీసుకొచ్చి అక్కడ పెట్టి ప్రజలందరూ కూడా భ్రాయభ్రాంతులు గుర్తు చేశారు అధ్యక్ష. అయితే మేము అడుగుతుంది ఏంటంటే మినిస్టర్ గారిని, మీరు ఏ మేరకు ఈ ప్రపోజల్ని మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ట్రైన్ మెట్రో రైల్ ఉందో మెట్రో రైల్కి మీరు ఎంత ప్రతిపాదనలు చేశారు, ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎప్పుడు పూర్తి చేస్తారు, ఎప్పుడు ప్రజలకి పడుతున్నటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు దీన్ని మీరు పరిష్కారం చేస్తారని చెప్పేసి మేము అడుగుతున్నాం అధ్యక్ష. మనతాల రామకృష్ణ గారు. ఈ ప్రశ్న చాలా కాలంగా ఈ సమస్య పరిష్కారం కాకుండా విశాఖపట్నం ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుంది అధ్యక్ష.
గతంలో 2008-9 ఈ ప్రతిపాదన రావటం జరిగింది అధ్యక్ష. అప్పట్లోనే అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీస్ కూడా అక్కడ జనాభా సరిపోదు కాబట్టి 20 లక్షల పైబడి జనాభా ఉన్న వాళ్ళకే మెట్రో రావాలని ఆ రోజు అనకాపల్లి భీమిలి మున్సిపాలిటీ కూడా మెట్ చేయడం జరిగింది అధ్యక్ష గ్రేటర్ విశాఖలో. దాని తర్వాత 2009 నుంచి ఇప్పుడు 15 సంవత్సరాలు అయింది ప్రపోజల్ దగ్గర ఉంది. దురదృష్టం వేరే కారణాల వల్ల అది పూర్తి కాలేదు. ఇప్పటికైనా సరే ఇది పూర్తయితే పెరుగుతున్నటువంటి నగరానికి విఎంఆర్డీఏ పరిధి ఎట్టయితే పెంచారో ఈ మెట్రో రైల్ పరిధి కూడా పెంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ఇప్పుడు ఇందులో ఇచ్చినటువంటి మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానంలో ఫస్ట్ ఫేజ్లో 76 కిలోమీటర్లు తీసుకున్నారు అధ్యక్ష. స్టీల్ ప్లాంట్ జంక్షన్ నుంచి కొమ్మాది వరకు మెయిన్ లైన్ వెళ్తుంది 34 కిలోమీటర్లు. కానీ ఇది అనకాపల్లి నుంచి తీసుకోవాలనేసి మేము కోరుతున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు మెట్రో గురించి అనకాపల్లి మున్సిపాలిటీ విశాఖపట్నంలో రావడం జరిగింది. ముఖ్యంగా లంకిల్పాలెం జంక్షన్ వరకు అయినా సరే తీసుకుంటే అక్కడ ఫార్మాసిటీ కానీ అచ్యుతాపురం ఎస్సీజెడ్ మన స్టేట్లోనే అత్యంత పెద్ద ఎస్సీజెడ్ ఉంది అధ్యక్ష. అక్కడి నుంచి చాలామంది ఇక్కడ మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానంలో ఈ కారిడార్లో విశాఖపట్నం చెన్నై రోడ్లో సుమారు ప్యాసింజర్స్ కార్ పాపులేషన్ కూడా 28,000 డైలీ వెళ్తున్నాయి అధ్యక్ష. అంటే హయ్యెస్ట్ ఆ రోడ్లోనే ఉన్నాయి కాబట్టి అవి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ గురించి కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని చేయాల్సిన అవసరం ఉంది. రెండవది అధ్యక్ష, భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా వస్తూ ఉంది. ఇప్పుడు ప్రయాణం విశాఖపట్నం వెళ్ళాలంటే 1:30 పడుతుంది అధ్యక్ష. అనకాపల్లి నుంచి అయితే సుమారు 2.5 గంటలు పడుతుంది. అందువల్ల ఈ మెట్రో రైలు తీసుకోవాలి, లేదంటే రెండో ప్రతిపాదన ఏమైనా ఎలివేటెడ్ 4-లేన్ ఎక్స్ప్రెస్ కారిడార్ ఏమైనా ప్రతిపాదన ఏమైనా ఉందా ప్రభుత్వం దగ్గర, లేదంటే లైట్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ కానీ ఏదైనా ఆల్టర్నేటివ్ ప్రతిపాదనలు ఉన్నాయా, లేదంటే 2 లేయర్లో పెట్టుకొని ఎలివేటెడ్ కారిడార్ ముందు రోడ్ కారిడార్, 4 లేన్స్ రోడ్ కారిడార్ ఎక్స్ప్రెస్ హైవేగా అక్కడ పివి నరసింహారావు గారు ఎక్స్ప్రెస్ హైవే హైదరాబాద్లో తెలంగాణలో ఎట్లా ఉందో ఆ లైన్స్లో చేపట్టే ఆలోచన ఏమైనా ప్రభుత్వానికి ఉందా అని తెలియపరుస్తూ ఇది లంకిల్పాలెం వరకు పొడిగించాలని కోరుతున్నా అధ్యక్ష. స్టీల్ ప్లాంట్ వరకు అన్నారు, కనీసం లంకిల్పాలెం వరకు పొడిగించాల్సిందే కోరుతున్నాను. రామకృష్ణ బాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. పురపాలక శాఖ మంత్రి గారు ఈ